నాసరము నీ సంతము Bye.
ஹல்லேலூயா இயேசையா Hallelujah, Yesaiah. Hallelujah, Yesaiah. Hallelujah, Yesaiah.
చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుదాం. వాడవారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వాడవారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా చప్పట్లు కొడుతూ నీరాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీరాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో మీరు పాడండి వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో స్తోత్రం. అందరము కలిసి ఈ పాట పాడుతుండగా ప్రభుని గణపరుదాం. మోకాళ్ళపై వేచితి కన్నీళ్ళ పర్యంతమై వీడు వారిన నేలకై ఎదురు చూచుచున్నానయ్యా. స్తోత్రం ప్రభు నామానికే మహిమ. మోకాళ్ళపై వేచితి కన్నుల పర్యంతమై వీడువారిన నేల వానకై ఎదురు చూచిన చందమై అవునయ్యా ఎదురు చూస్తున్నామయ్యా. మోకాళ్ళపై వేచితి కన్నీల పర్యంతమై వీడువారిన నేల వానకై ఎదురు చూసిన చందమై సిద్ధపడి ఉన్న వధువులై ఆశతో వేచానయ్యా ఏసయ్యా సిద్ధపడి ఉన్న వధువులై ఆశతో వేచానయ్యా చప్పట్లు కొడుతూ నీరాక కోసమై కడబూర శబ్దముపై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై అయ్యా నీరాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో పాడదామందరం. వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో
స్తోత్రం హల్లెలూయా ఆమేన్ త్వరలో ఆయన రాబోతున్నాడు మనలందరినీ ఆయన తీసుకువెళ్ళబోతున్నాడు అక్కడ వేదన లేదు అక్కడ రోగము లేదు ఎప్పుడు ఆనందమే నన్ను సిద్ధపరచండి అయ్యా రాజువై నీవు రావాలని నీ కోసం ఎదురు చూచే నీ నేత్రములు మాకు అనుగ్రహించయ్యా లేఖనములను చూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి నువ్వు చెప్పిన సూచనలన్నీ నెరవేరయ్యా లేఖనములను చూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి తండ్రి రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా నా యేసయ్యా రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా ఆమేన్ నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో పాడుదామా వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో ఆఖరి చరణం స్తోత్రం నీతి కొరకై ఎదురు చూస్తున్నా గుడబాచును పోలిన ఆత్మదాహముతో నుండి లాడుచున్నానయ్యా స్తోత్రం హల్లెలూయా చప్పట్లు కొడుచు సన్నిధిలో మనం ఆనందిద్దాం మనలో ఆయన రాబోతున్నాడు మేఘవాహనం మీద ఆయన మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు నీటి కొరకై వేచిన గూడబాతును పోలిన ఆత్మదాహము తోడనిండి అల్లాడుచున్నానయ్యా అవును తండ్రి అందరము కలిసి రెండోసారి మీరు కూడా నీటి కొరకై వేచిన గూడబాతును పోలిన ఆత్మదాహము తోడనిండి అల్లాడుచున్నానయ్యా లోక బంగాల నుండి నీ చెలిమి కోరానయ్యా నా యేసయ్యా లోక బంగాల నుండి నీ చెలిమి కోరానయ్యా నీ రాక కోసమై నీ రాక కోసమై కడబూర శబ్దముకై ఆమే నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై గ్లోరీ నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో అందరం కలిసి వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచి ఉన్నానయ్యా
కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నీరాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై ఇంగు చేరుటకై పాడాలి నీరాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై ఇంగు చేరుటకై పాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వాడబాడని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో మీ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా గుడబాతును పోలిన మీకోసం మేము ఎదురు చూస్తున్నామయ్యా చప్పట్లు కొడుతున్నారు నామాన్ని గణపరుదాం హల్లెలూయా మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నామండి కొద్ది నిమిషాల వాక్యపు వెలుగులో నుండి మనం నేర్చుకుందాం కీర్తన గ్రంథం 50వ కీర్తనలో 15వ వచనంలో అక్కడ కీర్తనకారుడి మాట అంటాడండి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచెదవు ఆపద వచ్చిందా ప్రస్తుతానికి ఆపద కాక మరి ఇంకేంటి ఆపత్కాలంలోనే ఉన్నాం అందరం ఈ ఆపత్కాలంలో మనం చేయాల్సిన పనేంటి నీవు నన్ను గురించి మొర్రపెట్టు లేక నీవు నాకు మొర్రపెట్టు అప్పుడు నేనేం చేస్తాను తెలుసా నీవున్న ఆపద నుండి నిన్ను విడిపిస్తాను అప్పుడు నువ్వేం చేస్తావు నన్ను మహిమపరుస్తావు అంటే ప్రస్తుతం నీ ఆపద తొలగిపోవాలంటే మనం ఆయనకు మొర్రపెట్టాలి మనం ఆయన్ని ప్రార్థన చేయాలి మొర్రపెట్టడం వేరు ప్రార్థన చేయటం వేరు ప్రార్థన చేయటం అంటే మామూలుగా దేవుని సన్నిధిలో మోకరించి మనం చేస్తూ ఉంటామే ఇప్పుడు మేము చేస్తూ ఉంటాం లేకపోతే మైకులో చేస్తూ ఉంటాం ఇది జస్ట్ ప్రార్థన అంటారు మొర్రపెట్టడం అంటే ప్రార్థన కాదు మోకరించి ఇక ఏడవటమే దేవుని పాదాలు పట్టుకొని ఇక దేవుని బతిమాలుకోవటమే ఆయన పాదాలు పట్టుకొని అయ్యా ఈ కరోనా వైరస్ను పూర్తిగా తొలగించయ్యా లాక్డౌన్లో ఇళ్లలోనే బంధించబడి ఒక జైలు వాతావరణం అనుభవిస్తున్నామయ్యా ఆరాధన లేదయ్యా చాలామంది నాకు ఫోన్ చేసి చాలా బాధపడుతున్నారు ఆరాధన లేక చాలా నలిగిపోతున్నాం పాస్టర్ గారు సన్నిధిలోకి వచ్చి ఆరాధనలో గడిపితే అది ఎంత ఆనందమో ఇప్పుడు లిటరల్లీ అర్థమైపోతుంది ఆరు ఆదివారాలు ఆరాధన లేదు ప్రార్థనా కూటాలు లేవు ఉపవాస కూటాలు లేవు మొత్తం బంద్ అయిపోయి పాస్టర్ గారు అండి పిచ్చిక్కిపోయినట్టు అయిపోతుంది తట్టుకోలేకపోతున్నాం చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు ఆరాధన లేదు దేవుని సన్నిధిలో మనం ఒక్కరినొకరం సంతోషంగా పలకరించుకొని ఏంటక్క ఏంటి చెల్లి ఏంటి పిన్ని ఏంటి వదినమ్మ అని పలకరించుకొని 6 వారాలు అయిపోయింది ఒకరినొకరు పలకరింపులు లేవు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటాలు లేవు అందరూ ఎవరికి మట్టుకు వాళ్ళు రిజర్వ్డ్గా దాక్కొని ఉంటున్నారు ఒకవేళ ఎవరైనా ఎవరితో అయినా మాట్లాడితే 2 మాటలు ఎదురు బదురు మాట్లాడితే ఏమైద్దో అవతల వ్యక్తికి ఉందా లేదో భయం అందరు భయంతో గడుపుతున్నారండి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో కలిసి కూర్చోవాలన్నా చాలా భయంతో గడుపుతున్నారు ఈ భయం వాతావరణంలో కరోనా తొలగిపోతే తప్ప మరలా స్వేచ్ఛగా అందరం ఇదివరకట్లాగే కలిసి ఇదివరకట్లాగే మనం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించడం కానీ దేవుని సన్నిధిలో ఆనందించడం కానీ అలాగే మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందించడం కానీ ఇలాంటి పరిస్థితులు ఉండవు మరి కరోనా వైరస్ తొలగిపోవాలంటే మనం చేయాల్సిన పని దేవుణ్ణి నమ్ముకున్న మనం నా పేరు పెట్టబడిన నాజీనులు అన్నారు అంటే ఆయన ప్రజలం ఆయన పిల్లలం మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఆపత్కాలంలో మనం ఆయనకు మొర్ర పెట్టాలి మనం ఆయనకు మొర్ర పెట్టాలి ఏసయ్యా ఈ ఆపద తొలగించయ్యా ఈ ఆపద తొలగించయ్యా మనం ఆయనకు మొర్ర పెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఈ ఆపద నుండి మనల్ని విడిపిస్తాడు మనల్ని విడిపిస్తాడు ఈ ఆపద నుండి అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడిని మహిమపరుస్తాం యిర్మీయా గ్రంథంలో 33వ అధ్యాయంలో కూడా ఈ మాట మనం చూస్తాం 3వ వచనంలో నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేస్తా గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా నాకు మొర్ర పెట్టు మొర్ర పెట్టమని ప్రభువే చెప్తున్నారండి ఆయనకు మొర్ర పెట్టాలి మొర్ర పెడితే దేవుడు విడిపిస్తానంటున్నాడు 120వ కీర్తనలో కీర్తనకారుడు ఈ మాట అంటున్నాడు చూడండి 120వ కీర్తనలో మధుర వచ్చిన నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను జవాబిచ్చే దేవుడు అండి మన దేవుడు నా శ్రమలో ఉన్నప్పుడు నేను ఆయనకు మొర్ర పెట్టా
ఆయనకి నేను నేను మొర్రపెడితే ఆయన నాకు జవాబు ఇచ్చాడు ఉత్తరం ఇచ్చాడు మొర్రపెట్టడం అంటే ఏంటో మీకు చెప్పాను ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని బతిమాలుకుంటూ మొర్రపెడదాం మీకు చాలాసార్లు నేను అంటూ ఉంటాను మన పిల్లలు మనకు నేర్పిస్తారు అది అడుగుతారు ముందు అడిగింది వాళ్ళకి ఇవ్వలేదు ఇక అడిగే విధానం మారుస్తారు ఆ రేంజ్ మారుస్తారు ఇక ఇక ఏడుస్తూ కిందపడి దొల్లుతూ ఇక అడుగుతా ఉంటారు మనం వాళ్ళకి ఇచ్చే వరకు పట్టుబడతారు ఒక్కొక్కసారి మన ప్రభు పాదాలు పట్టుకొని వేడుకునే సమయం అండి ప్రభు పాదాలు పట్టుకొని మనం మన అడగాల్సిన సమయం అండి మనం నిన్నటి రాత్రి హన్నాను గురించి మనం నేర్చుకున్నాం హన్నా చేసిన పని ఏంటండి అంతవరకు ఆమె అడగలేదా ఆమె దేవుణ్ణి నమ్ముకున్నాం కదా దేవుణ్ణి నమ్ముకున్నామే గుడికి వెళ్ళొచ్చామే కానీ ఆ రోజున ఆమె చేసిన పని ఏంటో చెప్పన గుడికి వెళ్ళింది ఆ రోజు మామూలు ప్రార్థన కాదు ఆమె మొర్ర పెట్టింది ఎలా అంటే అసలు ఆమె పెట్టే మొర్రను పాస్టర్ గారే అపార్థం చేసుకున్నారండి తాగేసి వచ్చి ఏంటి అసలు ఏది ఏదో గొడవ ఏంటి తాగేసి వచ్చి ఏంటిది అంటే ఒక్కసారి ఆలోచించండి ఆమె మొర్ర పెడతాం ఓ తెగ ఇక మొర్ర పెట్టేస్తాను ఆ మొర్ర పాస్టర్ గారికి ఎలా అనిపించింది అంటే తాగేసి వచ్చింది అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆమె అలా మొర్ర పెట్టింది ఇక పాస్టర్ గారితో ఏమంటుంది అది అయ్యా నా హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరిస్తున్నానయ్యా అంటే దేవుని పాదాల దగ్గర తన దుఃఖాన్ని కృమ్మరిస్తూ అయ్యా నా పరిస్థితి ఏంటి ఈ రోజున మన దేశ పరిస్థితి ఎలా అయిపోతుంది దేశం బాగుంటేనే మనం బాగుంటామండి దేశం బాగుండాలంటే మనం ప్రార్థన చేయాలండి ఎలా అంటే మొర్ర పెట్టాలి ఆయన పాదాల దగ్గర మొర్ర పెట్టాలి ఇదిగో హన్న అలా మొర్ర పెట్టిందండి బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ ప్రభు పాదాల దగ్గర మొర్ర పెట్టింది ఇక అలా మొర్ర పెట్టిన కారణాన దేవుడు ఏం చేశాడో తెలుసా దైవజనునితో మాట్లాడాడు వెళ్ళి చెప్పయ్యా ఆ మొర్ర నేను తట్టుకోలేకపోతున్నాను వెళ్ళి చెప్పు ఆమెకి మళ్ళీ వచ్చే ఈ రోజు నా ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడని చెప్పు ఒక మగ బిడ్డ ఉంటాడని చెప్పు అతని పేరు సమూయేల్ అని చెప్పు వాడు బ్రతికిన దినాలన్నీ ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉంటాడని చెప్పయ్యా ఈ మాట చెప్పయ్యా గొప్ప దైవజనుడు వెళ్ళి అమ్మా నీ ప్రార్థనలో మొరలు దేవుడు విన్నాడమ్మా నీకు జవాబిచ్చాడమ్మా ఇదిగో నీ మొరకు దేవుడు జవాబిచ్చాడు నీకు ఈ బహుమానం ఇవ్వబోతున్నాడు బ్రతికిన నాళ్ళు ప్రవక్తగా ఉండే ఒక శామ్యుయేలుని నీకు ఇవ్వబోతున్నాడమ్మా అనేటప్పటికీ ఇక అప్పుడు ఆనందంగా లేచింది బైబిల్లో రాయబడి ఉంది ఆ నిమిషం మొదలుకొని లేక ఆ దినం మొదలుకొని ఆమె దుఃఖపడుట మానేను ఆమె దుఃఖపడుట మాను అంటే ఆ రోజు నేర్చిందండి ఏడుస్తూ మొరబెట్టింది ఇక ఏడవలసిన పరిస్థితి లేదు ఎన్నాళ్ళు ఏడుస్తాం ఇప్పటికి 6 వారాల నుండి ఏడుస్తున్నాం ఈ బాధతో 6 వారాల నుండి బాధపడుతున్నాం నేను అంటున్నాను ప్రభు పాదాలు పట్టుకొని ఏడుద్దామండి మనమందరం ప్రభు పాదాలు పట్టుకొని మొర్ర పెడదాం ఆయన పాదాలు పడి బతిమాలదామండి అయ్యా నువ్వు తలుచుకుంటే తప్ప ఏమవదయ్యా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వారి ప్రయాసపడుతున్నారు వారు చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు డాక్టర్స్ వారు చేసే ప్రయత్నాలు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కేసులు ఎక్కువ అవుతున్నాయి గత 4 రోజుల నుండి మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున 80 మంది ఎఫెక్ట్ అవుతున్నారండి సగటున 80 మంది ఇవాళ 82 మంది అంటే ఒకసారి ఆలోచించండి ఏమవుతుంది అంటే వీళ్ళెంత లాక్డౌన్ ప్రకటించి ఎంత ప్రయాసపడి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇంకెక్కువ అవుతుంది ఇది పోవాలంటే వీళ్ళందరూ తలుచుకుని ప్రయాసపడితే కాదు మన దేవుడు తలుచుకుని తీసేయాలి ఆయన తీస్తే తప్ప ఇది వెళ్ళటం అసాధ్యం ఇప్పుడు ఆయన తీసేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటో చెప్పన మొర్ర పెట్టాలి ఆయన పాదాలు పట్టుకొని మొర్ర పెట్టాలి మొర్ర పెడితే ఇదిగో దావీదు అంటున్నాడు నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చాడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడు అండి జవాబిచ్చే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మన దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 7వ వచనంలో అక్కడి మాట అంటాడు ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడో చెప్పండి అంటాడు అంటే మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పన ఆయన మనకి సమీపంగా వచ్చేస్తాడండి ఏంటి బిడ్డ అంటాడు ఏంటి నీ మొర్ర ఏంటి నీ సమస్య అంటాడు మనం మొర్ర పెట్టినప్పుడల్లా మనం ఎలాంటి దేవుడిని సేవిస్తున్నామంటే మన సమీపానికి వచ్చే దేవుడు మన మొరలు ఆలకించి మనల్ని రక్షించే దేవుడు అండి ఆయన కనుక ఆయనకి మనం అలా మొర్ర పెట్టాలి మనం మొర్ర పెట్టున్నప్పుడల్లా ఒకసారి కాదు మొర్ర పెట్టున్నప్పుడల్లా మనకు సమీపంగా వచ్చే దేవుడు అండి ఆయన 75వ కీర్తనలో కూడా మొదటి వచనంలో ఆయన అంటాడు నీవు సమీపముగా ఉన్నావు అని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను చూడండి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాడు ఆయన సమీపంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు నీ లైఫ్ చూస్తున్న మనం మొర్ర పెట్టడం ప్రారంభిస్తే మనకు సమీపంగా వచ్చేస్తాడు ఆయన
మనకి సమీపంగా వచ్చేస్తాడు, మన మొరలన్ని ఆలకిస్తాడు. ఈరోజు మన వాగ్దానం, మనం ఆయనకు మొరపెట్టమన్నాడు. ఆపత్కాలంలో మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు. మొరపెడదాం, మన సమీపంగా వస్తాడు, మన ప్రార్థనలో మన మొరలు వింటాడు. ఖచ్చితంగా ఆయన ఈ కరోనా వైరస్ను తొలగిస్తాడండి, విడిపిస్తాడు. మనం ఆయన్ని మహిమపరుస్తాం. ఇది దేవుడు చేసిన కార్యం, దేవుడి గొప్పతనం అని. ప్రదేవుని బిడ్డలారా, ఆయనకు మొర్ర పెట్టే మనం ఎలా ఉండి మొర్ర పెడితే మన మొరలకు దేవుడు జవాబిస్తాడు. ఈరోజు టూకీగా కొన్ని సంగతులు మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడిని నేను మీ ముందు నిలబడి ఉన్నాను. ఇప్పుడు మనందరం మొర్ర పెట్టడానికి డిసైడ్ అయిపోయాం. ఇదిగో ఈ లైవ్ వీక్షిస్తున్న మీరంతా ఇక అనుకున్నారు, ఎందుకంటే ఈ శ్రమ ఏదో ఒక్క దేశానికి, ఒక్క రాష్ట్రానికి, ఒక పట్టణానికి కాదు, ఇప్పుడు మొత్తం చుట్టుకుందండి. ఈ లైవ్ వీక్షిస్తున్న మీ చుట్టూ ఉన్నారు. అది పోతే తప్ప మనకు లాక్డౌన్ పోదు, లాక్డౌన్ పోతే తప్ప మనకు ఆరాధనలు జరగవు. దానికోసమైనా మొర పెట్టాలండి. లాక్డౌన్ పోతే తప్ప మనకు ఉద్యోగాలకు వెళ్ళటానికి లేవు, లాక్డౌన్ పోతే తప్ప వ్యాపారాలు లేవు, లాక్డౌన్ పోతే తప్ప పనిపాట్లు లేవు, లాక్డౌన్ పోతే తప్ప ఏం లేవు, ఇక అంతే మొత్తం లాక్డౌన్. ఇప్పుడు ఈ లాక్డౌన్ పోవాలంటే కరోనా పోవాలి, కరోనా పోవాలంటే వీళ్ళందరూ తలుచుకుంటే పోదు, కానీ ఆయన తలుచుకోవాలి. ఆయన తలుచుకోవాలంటే మనం మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి. సరే మనం డిసైడ్ అయ్యాం, మనకి ఇంకా రాకపోయినా సరే మనం అది ప్రార్థన చేస్తే తప్ప, అది తొలగిపోతే తప్ప మళ్ళీ పరిస్థితులు మళ్ళీ మారవు, మళ్ళీ మంచి రోజులు రావు. కనుక మొర్ర పెట్టడానికి డిసైడ్ అయ్యాం. ఎలా ఉండి మొర్ర పెడితే దేవుడు మన మొర్ర ఆలకిస్తాడు, అది ఈరోజు సబ్జెక్ట్. ఎలా ఉండి మనం మొర్ర పెట్టాలి? మొదటి మాట 145వ కీర్తనలో 18వ వచనంలో ఈ మాట అంటాడండి, ఎలా ఉండి మనం మొర్ర పెడితే దేవుడు మనకి సమీపంగా వచ్చి మన మొరలు ఆలకిస్తాడో అక్కడ చక్కగా స్పష్టంగా అంటాడు. చూడండి 145వ కీర్తన 18వ వచనం, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే ఆయనకు మొర్రపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. అది కూడా ఎలా మొర్రపెట్టాలి? ఆయనకు నిజంగా మొర్రపెట్టే వాళ్ళందరికీ. ఈరోజున ఆయనకు మొర్రపెట్టే వాళ్ళల్లో నిజంగా మొర్రపెట్టే వాళ్ళు, మొర్రపెట్టే వాళ్ళు వేరుగున్నారా? అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేసేవాళ్ళు, అవసరం రానప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు నిజంగా చేసేవాళ్ళు కాదు. నిజంగా మొర్ర పెట్టేవాళ్ళు అంటే ఎవరంటే, పనున్నా పని లేకపోయినా దేవుని పాదాల దగ్గర ప్రతిరోజు ఒక టైం కేటాయించుకొని ఆయన పాదాల దగ్గర స్తుతి చెల్లించటం, ప్రార్థన చేయటం, దేవుని వాక్యం ధ్యానించటం, ఇలా ఒక క్రమం పెట్టుకొని ప్రతిరోజు, అయ్యా ఈ టైం నీదయ్యా, ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు నీతో నేను గడిపే సమయం, ఇదిగో పగలు ఇంత సమయం నీతో, సాయంత్రం ఇంత సమయం నీతో, రాత్రి ఇంత సమయం నీతో అంటూ దేవునితో గడపటానికి ఒక సమయం కేటాయించుకొని ప్రతిరోజు ప్రతిరోజు ఒక క్రమం పెట్టుకొని ఆ క్రమంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామే, అలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో నిజంగా మొర్ర పెట్టేవాళ్ళండి. ఏమండి ఇలాంటి క్రమం బైబిల్ గ్రంథంలో ఎవరైనా చేశారా? దావీదు చేశాడు. రోజుకి 7 సార్లు, ప్రతిరోజు 7 సార్లు స్తుతించేవాడండి. 119వ కీర్తన 164వ వచనంలో అంటాడు, నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే స్తుతి చెల్లించడానికి 7 సార్లు మోకరించేవాడు. మరి ఈయన ప్రార్థన చేయడానికి ఎన్నిసార్లు మోకరించేవాడు? 55వ కీర్తనలో మనం 17వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, 3 సార్లు, ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు రాత్రి, రోజుకి 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. రోజుకి 3 సార్లు, ప్రతిరోజు, రోజుకి 7 సార్లు, ప్రతిరోజు అటు స్తుతిస్తూ ఉండేవాడు, ఇటు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక క్రమం ఇది నిజంగా మొర్ర పెట్టే జాబితా అంటే. మరి దానియేలుకు కూడా ఉందండి అలవాటు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ దానియేలు గురించి ఈ మాట రాయబడింది, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు యథాప్రకారం తన ఇంటికి వెళ్ళి తన ఇంటి పైగా కిటికీలు యెరూషలేము తెరవబడి ఉండగా అతడు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ, ముమ్మారు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాను. అంటే యథాప్రకారం అనే మాట ఉందో చూడండి, యథాప్రకారం అనుదినము ప్రతిరోజు అతనికి అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే రోజుకు 3 సార్లు స్తుతించే అలవాటు, రోజుకు 3 సార్లు ప్రార్థించే అలవాటు, ప్రతిరోజు అలా చేసే అలవాటు ఉంది. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా సింహాల గుహలో వేసేసే శాసనం గీసిన ఆ శాసనానికి మాత్రమే కాదు, మామూలుగా ప్రతిరోజు ఉండే అలవాటు ప్రకారం ఈరోజు కూడా వెళ్ళి మోకరించాడండి. అతని ప్రార్థన కాదనలేదు దేవుడు. ఈ రోజున ఈ లైవ్ వీక్షిస్తున్న మీకు ప్రతిరోజు దేవునితో ఒక టైం అంటూ కేటాయించుకొని ప్రార్థన చేసి ఆయన స్తుతించి ఆయన వాక్యం ధ్యానం చేసుకున్న ఒక అలవాటు ఏమైనా ఉందా? యేసయ్య కూడా ఉందంటే అలవాటు.
సాక్షాత్ భగవంతుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అలా ప్రార్థన చేసేవాళ్ళు. ఎలా ప్రార్థన చేసేవాళ్ళు? ఆయన పొద్దున్నే లేచి మార్కు సువార్త మొదటి అధ్యాయం 35 వచనం మనం చూస్తాం. ఆయన ఇంకా పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆయన గడిపేవాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి కొండెక్కాడు అని ఏమండి, రాత్రి ఆయన ఒలీవల కొండ ఒలీవల స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి గడిపే, అంటే ఈయన ప్రార్థన చేయడానికి రోజుకు 3 సార్లు గడిపేవారండి యేసయ్య. ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు సాయంత్రం, ప్రతిరోజు రాత్రి ఆయన ప్రార్థనలో గడిపేవాళ్ళండి. అంటే యేసుక్రీస్తు ఆయన దేవుడు అయ్యుండి ఆయన కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. 7 సార్లు స్తుతించేవాడు దావీదు, 3 సార్లు స్తుతించేవాడు దానియేలు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రతిరోజు ఒక టైం అంటూ కేటాయించుకొని, వీళ్ళ గురించి మనం గ్రేట్గా ఎందుకు చెప్పుకున్నామంటే అలా టైం కేటాయించుకొని అలా వారు దేవునితో గడిపే అలవాటు వారికి ఉంది. ఇది రోజు చేసే అలవాటు ఉన్న వాళ్ళని వీళ్ళు నిజంగా మొర్ర పెట్టేవాళ్ళు. అవసరాలు వస్తే తప్ప మోకరించడం కొంతమంది, అవసరాలు వస్తే తప్ప, సమస్య వస్తే తప్ప, బాధ వస్తే తప్ప, దేవునితో అవసరమైతే తప్ప మోకాళ్ళయ్యారు చాలామంది. నేను అంటున్నాను వీళ్ళు అవసరాలు తీర్చుకునే వాళ్ళే కానీ నిజంగా మొర్ర పెట్టేవాళ్ళు కాదు. నేను అంటున్నాను ఈ లాక్డౌన్ వల్ల మనం కూడా నిజంగా మొర్ర పెట్టే జాబితాలోకి వెళ్ళిపోదామండి. మనం కూడా నిజంగా మొర్ర పెట్టేది, ఎందుకంటే దేవుని కృప వల్ల ఇక పనులకి ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇక లాక్డౌన్ ఎవరిలో వాళ్ళు ఉండిపోవాలి. ఒక క్రమశిక్షణ పెట్టుకుందాం మనం, ఒక టైం టేబుల్ కేటాయించుకొని ఆ టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు ఈ టైం నుండి ఈ టైం వరకు నీదేనయ్యా అని ఒక టైం టేబుల్ ఎందుకు కేటాయించుకొని మనం ఈ టైంలో కనీసం ఈ లాక్డౌన్ టైంలో అయినా సరే మనం ఆ క్రమశిక్షణ పెట్టుకొని మనం మొర్ర పెట్టడం ఆరంభిస్తే, ఈరోజు అనుకోండి ఇప్పుడు ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే మీరు కూర్చొని ఇదిగో ఈ టైం నుండి ఈ టైం వరకు ప్రభు నీతే, పొద్దున్న ఈ టైం నుండి ఈ టైం వరకు, ఇదిగో సాయంత్రం ఈ టైం నుండి ఈ టైం వరకు, రాత్రికి ఈ టైం నుండి నీతో నేను గడపడానికి ఒక తీర్మానం చేసుకున్నానయ్యా అనుకొని రేపటి నుండి మొదలు పెట్టండి. మీరు రేపొద్దున్న నుండి మొదలు పెట్టండి, మీ మొరలు సరాసరి దేవుని దగ్గరికి వెళ్తుంది. ఏది కరోనా వైరస్ కోసం మాత్రమే కాదు మనం చేసుకునే తీర్మానం, ఆ తర్వాత కూడా, ఆ తర్వాత కూడా మీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఆ తర్వాత కూడా అలా మోకరిస్తే ఇదిగో నేను ఉన్నానంటాడు ఆయన. ఎందుకంటే మనకి సమీపంగా వచ్చేస్తాడు. ఎవరికి సమీపంగా వస్తాడు? నిజంగా మొర్ర పెట్టే వాళ్ళకి. ప్రభు మీకు సమీపంగా వస్తే అది ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో రియాక్ట్ అవుతాడు. రేపొద్దున మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయమైనా సరే మీరు అలా మోకరిస్తే చాలు, ఏంటి బిడ్డ అని వస్తాడు. ఎందుకు చెప్పనా, మనం ఆ క్రమశిక్షణ పెట్టుకొని మనం మోకరించడం మొదలుపెట్టాం అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళే టయానికి, ఆ టయానికి ఆయన కూడా వచ్చేస్తారు అక్కడికి. ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు చూడండి, ఒక టైం పెట్టుకున్నాం సాయంత్రం 7 నుండి 8:30 మనం ఈ లైవ్. సరిగ్గా మీరు ఎలా వచ్చేస్తున్నారు? 7 అయ్యేటప్పటికి మీరంతా ఏ పనులున్నా అన్ని ముందు చేసేసుకొని ఇక్కడికి వచ్చేసేసి 7 గంటలకల్లా మీరు లైవ్ ఆన్ చేసుకొని మీరు టీవీ ముందు లేకపోతే సెల్ ఫోన్ ముందు మీరు టైం గడుపుతున్నారు. ఇప్పుడు ఇలాగే ప్రార్థనకు టైం గడిపారనుకోండి, మీరు వస్తారని నేను వస్తున్నాను, నేను వస్తానని మీరు వస్తున్నారు, మనందరం ఈ లైవ్లో కలుసుకుంటున్నాం. రేపొద్దున్న మీరు ఈ టైం కేటాయించుకున్నారనుకోండి, మీరు మోకరించడానికి వస్తున్నారని యేసయ్య ఆయన వస్తున్నారని మీరు ఒక 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 ఆలోచన పెట్టుకోండి, నేను అక్కడికి నా కోసం ఏసే వస్తారు, ఇదిగో ఈ టైంలో ఈ స్థలంలో నేను మోకరిస్తాను కదా, ఏసే వస్తారు అక్కడికి. ఇప్పుడు మీరు లైవ్లో ఎందుకు వస్తున్నారు? మా పాస్టర్ గారు వస్తారు, మా పాస్టర్ గారు ఫ్యామిలీ వస్తారు లైవ్లో, మేము వాళ్ళని చూడాలి, వాళ్ళతో కలిసి మేము పాటలు పాడాలి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి, వాళ్ళతో వాక్యం వినాలి. అంటే ఇప్పుడు లైవ్లో మీరు మేము కలుసుకున్నట్టు ఒక టైం కేటాయించుకున్నాం అనుకోండి, ఏసై వస్తారు అక్కడికి, మీరు వస్తారు అక్కడికి, ఒక టైం. ఇప్పుడు చూడండి మీరు మేము కలుసుకోవడానికి ఎలా అయితే ఒక టైం పెట్టుకున్నాం, అలాగే ఏసయ్య మీరు కలుసుకోవడానికి రోజు కనీసం 2 సార్లు అయినా ఎందుకు ఆ టైం కేటాయించుకోకూడదు? 3 సార్లు కుదిరితే 3 సార్లు పెట్టుకోండి. ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు, మరి స్త్రీలు కొంతమంది చాలామంది ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళు 3 సార్లు పెట్టుకోండి. కొంతమంది రోజుకు 2 సార్లు పెట్టుకోండి. ఈ టైము ఏసైతో నేను గడపాలని పెట్టుకోండి. ఒకసారి మనం ఆలోచిస్తే లాక్డౌన్ ఎత్తేసే వరకు ఒక టైం పెట్టుకోండి, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మరల ఇంకో టైం పెట్టుకోండి. ఎందుకంటే మీ పనులకు మళ్ళీ అడ్డు రాకుండా, పనులకు ముందు లేకపోతే 12 వచ్చేసిన తర్వాత. పాస్టర్ గారు పెట్టుకోమన్నారు కదా, ఇక లాక్డౌన్లో పెట్టుకోమన్నారు, ఇక పని కూడా మానేసి ఇంట్లోనే కూర్చుంటానంటే ఇక మళ్ళీ ఫుడ్ ఉండదు. కనుక నేను అనే మాట, ఈ లాక్డౌన్ టైంలో ఒక టైం కేటాయించుకోండి, ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ టైం ఈ లాక్డౌన్ టైంలో మనకు ఉంది. కనుక ఎక్కువ టైం పెట్టుకుందాం దేవునితో. ఇలా మనం కేటాయించుకుంటే మనం నిజంగా మొర్ర పెట్టే జాబితాలో మనం ఉంటాం. ఇప్పుడు మొదలెడితే రేపొద్దున్న కూడా మనకి ఏ కష్టం వచ్చినా సరే, ఏ అవసరం వచ్చినా సరే మనం అడిగితే వెంటనే రెస్పాండ్ అయిపోతాడు దేవుడు, వెంటనే రెస్పాండ్ అయిపోతాడు. నేనున్నాను బిడ్డ అంటాడు, కార్యాలు చేస్తాడండి. కనుక నిజంగా మొర్ర పెట్టే జాబితాలోకి మనం వెళదాం, దేవుడు అట్టి కృప మనకివ్వాలి. హల్లెలూయా. ఇక రెండవది, ఆయనకు మొర్ర పెట్టే వాళ్ళకి ఆయన సమీపంగా వచ్చి వారి మొరలు ఆలకించి రక్షించాలంటే
ఎలా ఉంటే వారి మొరలు దేవుడు ఆలకించి రక్షిస్తాడు. ఈ రోజున సబ్జెక్టులో రెండో పాయింట్కి నేను వెళుతున్నానండి. 34వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, 6వ వచనంలో, ఈ దీనుడు మర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించెను. చూడండి చూడండి, ఎలా ఉండి మొర పెడితే దేవుడు ఆలకించాడంట, దీనునిగా ఉండి మొర పెట్టాడంట. దీనుని ఉండి మొర పెడితే దేవుడు ఆ దీనుని మొర ఆలకించాడంట, అతనికున్న శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్న ఈ శ్రమ నుండి దేవుడు మనల్ని, మన దేశాన్ని రక్షించాలంటే, ప్రపంచాన్ని రక్షించాలంటే మనం ఎలా ఉండి మొర్ర పెడితే దేవుడు మన మొర్ర ఆలకించి మనకు సమీపంగా వస్తాడు. దీనులుగా ఉండి మొరబెట్టాలి. లాక్డౌన్ టైంలో కాస్త కోపం తగ్గించుకుందామండి, కొంచెం దీనులుగా ఉందామండి, అందరం కొంచెం దీనులు అయిపోదాం. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం ప్రాక్టీస్ అయ్యామనుకోండి, మనం ఇంట్లో రేపొద్దున జనాల ముందుకు వెళ్ళినప్పుడు కూడా అదే దీనత్వం కంటిన్యూ అయిపోద్ది. ఆ చిరాకులు ఎందుకండి? దానివల్ల ఏం మనశ్శాంతి ఉంటుంది మీకు? ఆ కోపతాపాల వల్ల ఏం నెమ్మది ఉంటుంది మీకు? నేను అనేది, మనం దీనులుగా ఉంటే, దీనులుగా ఉన్న వారి దగ్గర దేవుడు ఉండడానికి ఇష్టపడతాడండి. ఎందుకంటే దేవుని మనసు కూడా దీన మనసే. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఆ మాట మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తామండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటయ్యా క్రీస్తు యేసు మనస్సు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆకారమందు మనుషుని వలె కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను విధేయుడై తను తాను తగ్గించుకున్నాడు. ఎంతో తగ్గించుకున్నాడు. అంతటి గొప్పోడు ఎంతో తగ్గించుకున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే, దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానంగా ఉండే భాగ్యం ఉన్నవాడు మనిషిని పోలిగ్గా, దాసుని స్వరూపం, తను తాను రిక్తునిగా ఏమీ లేనోడుగా, అబ్బబ్బా అంత గొప్పోడు, ఏమీ లేని రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడంటే ఎంత తగ్గింపండి. అంటే అట్మోస్ట్ ఎంత తగ్గించుకోవాలి, అంత తగ్గించేసుకున్నాడు. అంతకన్నా ఎవరు తగ్గించుకోలేడు, అంత తగ్గించేసుకున్నాడండి. ఇంత తగ్గించుకున్నాడు అంటున్నాడు ఈ క్రీస్తు యేసును కలిగి మనస్సు మీరు కలిగి ఉన్నాడు. ఆయన మనస్సు తగ్గించుకునే మనస్సు. సైతాన్ మనసు ఏంటో చెప్పన, హెచ్చించుకునే మనసు. వాడు సైతాన్ ఎందుకు అని చెప్పన, దేవదూతకు ఉండేవాడు. ఇది వరకు దేవదూతల్లో ప్రధాన దూత గాబ్రియల్, మిఖాయేల్, రఫాయేల్, ఆ దూతలలో రఘుయేల్, ఆ దూతల్లో ఈయన ఒక దూత. ఈయన ఏ దూత? లూసిఫర్, మార్నింగ్ స్టార్ అని పెట్టుకున్నాడండి. యశగ్రంథం 14వ అధ్యాయంలో చదువుతారు, తేజో నక్షత్రమా వేకువ చుక్క అన్నాడు దేవుడు. ముద్దుగా పెట్టుకున్నాడు ఆ పేర్లు, గబ్రియేల్, మిఖాయేల్, రఫాయేల్, రఘుయేల్ అని పెట్టుకున్నట్టు మార్నింగ్ స్టార్, లూసిఫర్ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పేరు గుర్తురాగానే దెయ్యం అనుకుంటాం మనం. ఎందుకు దెయ్యం అయ్యాడంటే, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దూతలుగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళ గర్వం ప్రవేశించకుండా కాపాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వీడు ఆ స్థానం కోల్పోయి దెయ్యం అయిపోవడానికి కారణం గర్వం ప్రవేశించింది. ఏమనుకున్నాడు, నేను కూడా దేవుని సింహాసనానికి సమంగా నా సింహాసనం వేసుకొని దేవునితో సమానంగా నేనెందుకు పొగడబడకూడదు, నేనెందుకు ఆసీనుడు కాకూడదు, నేనెందుకు ఆరాధించబడకూడదు. తను తాను ఒక్కసారి ఎప్పుడైతే తనలో ఆ మనస్సు వచ్చిందో, ఓరి దుష్టుడు ఇది పరలోకరా, నువ్వు ఇక్కడ ఉండటానికి పనికిరావు, ఒక్క దెబ్బకుండా ఒక్క తన్నులంటే వచ్చి కనబడ్డాడు. ఒకసారి ఆలోచిస్తే, అపవాది మనసు హెచ్చించుకునే మనసు, గర్వంగా ఉండే మనసు, దేవుని మనసు తగ్గించుకునే మనసు. మనం అలాంటి తగ్గింపు మనసు దేని మనసుకు వచ్చేద్దామండి? దీనులుగా ఎవరుంటారో వారి చెంతకు వచ్చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడండి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే, యెషయా గ్రంథంలో మీకు ఆ మాట నేను చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసించగోరుచున్నాను. ఆయన ఎక్కడుండటానికి ఇష్టపడుతున్నాడు? ఆయన ఎక్కడుండేవాడంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడు అంటున్నాడు. దీన మనసు గలవారి యొద్ద నేను నివసించడానికి ఇష్టపడుతున్నాను. అంటే దేవుడు మన దగ్గరికి రావాలంటే, మనకు సమీపంగా రావాలంటే, మనం దీన మనసు కలిగి ఉంటే మన దగ్గరకు వచ్చేస్తాడు ఆయన. ఏంటి బిడ్డా అంటాడు. కనుక మనకు దగ్గరికి రావాలంటే మనం ఎలా పడితే అలా ఉండి మనం ప్రార్థన చేయొద్దు, దీనులుగా ఉండి దీన మనసుతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేస్తాడండి, ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకు ఆ మనసు మనకు రాకూడదు? ఈ కరోనా వైరస్ సమయంలో
దెబ్బమే దెబ్బ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎలాగో దెబ్బ తినేసి కిందకు వచ్చేస్తుంది మన ఆర్థిక వ్యవస్థ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దెబ్బ తింటున్నాం ఇప్పుడైనా సరే దెబ్బ మీద దెబ్బ తగులుతున్న ఈ సమయంలో తగ్గించేసుకుందాం దీనులమైపోదాం హెచ్చిస్తాడు దేవుడు మనల్ని దీనిలోకి తన కృపను ఇస్తాను అన్నాడు ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 5వ వచనంలో అక్కడ అంటాడు 5 6 వచనాల్లో దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు తన కృపను ఇచ్చును దీనులుగా ఉంటే కృపను ఇస్తాడు ఆయన మన దగ్గరికి వస్తాడు ఆయన తన కృపనిస్తాడు కాబట్టి మనం దీనులుగా ఉండి మనం మొర్ర పెడితే ప్రభు మన మొర్ర ఆలకిస్తాడు దావీదు అదే అంటాడు ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను అంటే దీనుడిగా ఉండి మొర్ర పెట్టాడు కాబట్టి దేవుడు ఆలకించాడు అతనికి ఉన్న శ్రమలన్నిటి నుండి దేవుడు అతన్ని విడిపించాడు ఈ రోజు మనం కరోనా వైరస్ ఒకటే కాదు బోల్డ్ అనే శ్రమలు ఉన్నాయి ఎసాడో ఆలోచించండి బోల్డ్ అనే శ్రమలు ఉన్నాయి మీకు ఉన్నాయి నాకు ఉన్నాయి బోల్డ్ అని ఈ శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపించాలంటే మనం కొంచెం దీనులమైపోదాం అది ఏసే మనసు దీనిలో అయిపోదాం అలా దీనిలో అయితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడండి పరిసయుని ప్రార్థన విన్నాడా శుంకరి ప్రార్థన విన్నాడా పరిసయుడు ప్రార్థనాపరుడు శుంకరికి అసలు ప్రార్థనే రాదు పరిసయుడు దేవాలయంలోకి వెళ్ళాడు తెల్ల బట్టలు వేసుకున్నాడు కానుకలు దశంభాగాలు ఇక అవి ఇవి మొత్తం తీసుకొని వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి మొకాళ్ళ మీద ఉండి చేతులు రెండు పైకెత్తి దేవా నేను అలాగున్నాను ఇలా ఉన్నాను నేను చోరులను అన్యాయస్తులను విగ్రహార్థాలు అలాంటి వాళ్ళని ఎలాంటి వాళ్ళు కానందుకు స్తోత్రం వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా నాకు ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను తన భక్తి క్రమాలన్నీ ముందు పెట్టి ఇందువలన నేనింత గ్రేట్గా ఇలా చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థన ఆలకించు అన్నాడు పరిసయుడు దేవాలయం వెళ్ళి నేను కూడా ప్రార్థన చేద్దాం అనుకున్నాడు శంకర్ ఎంటర్ అవ్వదు హే మెంబర్షిప్ ఉందా ఎవడన్నా అసలు మడ్డి గుడ్లు వేసుకొని వచ్చాను నీకు దీంట్లో పర్మిషన్ లేదు అన్నాడు శంకర్కి ఎప్పుడైతే పర్మిషన్ లేదో ఏం చేయాలో ఇతను కూడా ప్రార్థన చేసుకోవాలనిపించింది కొంచెం అలా దూరానికి వెళ్ళాడు కొంచెం పొలాలు ఉన్నాయి ఆ పొలాల్లో మోకాలు వేశాడు అలా మోకాళ్ళు వేసి చేతులు బయకెత్తాడు అమ్మో ఆడంటే పరిశుద్ధుడు లోనకి వెళ్ళాడు ఆడు అలా ప్రార్థన చేయడానికి అర్హుడు నేను అలా అర్హుడిని కాదు అమ్మో ఆకాశం వైపు కనులు ఎత్తడానికి కూడా ధైర్యం లేదు నాకు అని అలా మోకాళ్ళు వేసేసి తలకాయ కాళ్ళ మధ్య పెట్టేసుకొని అయ్యా పాపినయ్యా పాపినైనా నన్ను కరుణించయ్యా నేను ఆకాశం వైపు కనులు ఎత్తడానికి కూడా నేను యోగ్యుని కానయ్యా పాపినయ్యా నన్ను కరుణించయ్యా అలా తను తాను దీనుడే తగ్గించేసుకొని ప్రార్థన చేశాడు ప్రార్థన ఏమి రాదు ఆ రెండు మాటలే చేశాడు కానీ లానోడికి బోల్డ్ అంత ప్రార్థన వచ్చు అద్భుతంగా వచ్చు ప్రార్థన కానీ అతనికి దీన మనసు లేదు వీళ్ళిద్దరిలో ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడో చెప్పనా లానుండి అద్భుతంగా కానుకలు అవి ఇచ్చి అద్భుతంగా ఎర్రగ తీసేడే ప్రార్థన చేసినోడు ప్రార్థన కాదు చేత ఈ చేతగానోడైనా దీన మనసుతో చేశాడే బయట వాడు గుళ్ళో లేడు వాడు బయట ఉన్నాడు వాడికి ప్రార్థన రాదు ఏదో వచ్చి రాని రెండు మాటలు పాపిని కరుణించు అంతే ఈ రెండు మాటల ప్రార్థన దేవుడు ఆలకించాడు కారణం వాడికి ఉన్న మనసు ఏంటంటే దీన మనసు దీన మనసుతో ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు మరి వీడికి లేనిది ఏంటంటే అన్నీ ఉన్నాయి వీడికి కానీ దీన మనసు లేదు ఈరోజు దేవుడు మన ప్రార్థన వినాలంటే మనకి ఎన్నున్నా కాదు అవి కౌంటబుల్ కాదు దేవుడు కోరుకునేది దీన మనసు దీన మనసుతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ రోజున వాణి ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు చూడండి దావీదు అన్నాడు ఈ దీనుడు మర్ర పెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటి నుండి అతన్ని విడిపించెను ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి కీర్తన సామెతల గ్రంథం ఒక్కసారి చూద్దాం చూడండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం ఈ 15వ అధ్యాయంలో 29వ వచనం ఒక్కసారి చూద్దామా భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును భక్తిహీనులు భక్తి లేనోళ్ళు భక్తి లేనోళ్ళు వీళ్ళకి దూరంగా ఉంటాడు దేవుడు భక్తి లేనోళ్ళకు దూరంగా ఉంటాడు కానీ ఎవరికి దగ్గరగా ఉంటాడు నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించును అంటే నీతిమంతుడు ప్రార్థన ఆయన యాక్సెప్ట్ చేస్తాడు నీతిమంతుని ప్రార్థన ఆయన ఇష్టపడతాడు నీతిమంతునికి దగ్గరగా వస్తాడు భక్తిహీనులకు దూరంగా ఉంటాడు భక్తిహీనులైతే దూరంగా ఉంటాడు నీతిమంతులైతే దగ్గరకు వస్తాడు ఏమండి నిజంగా ఇది ఇంకెక్కడన్నా ఉందండి ఒకసారి ఎక్కడనేంటి ఒక్కసారి చూద్దాం చూడండి కీర్తన గ్రంథం 34వ కీర్తనకి వెళ్దాం మళ్ళీ 34వ కీర్తన మనం వెళితే అక్కడ ఈ చక్కని మాటలు మనం చూస్తాం చూడండి 15వ వచనం యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి ప్రార్థనలకు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటే నీతిమంతుడు మోకరిస్తేనంట ఆయన కన్నులు ఆ నీతిమంతుని మీదే ఉంటాయంట అలా చెవి పెట్టి ఆలకిస్తాడంట చెవి పెట్టి ఆలకిస్తాడు
ఒకసారి ఆలోచిస్తే కింద 17 వచనాడు నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొర్ర పెడితే దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళకున్న శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మోకరిస్తే దేవుని కన్నులు నీ మీద ఉండాలంటే, నువ్వు మోకరిస్తే ఆయన చెవి పెట్టి నీ ప్రార్థన ఆలకించాలంటే, ప్రార్థించే మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలి. ఎలా నీతిమంతులు ఉంటాం? నీతిమంతులు ఎవరు ఉన్నారా? రోమిలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 11 వచనం అంటాడు, 3:11 వచనంలో నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు అంటాడు. నీతిమంతులు ఒక్కడ కూడా లేడు. మరి ఎలాగండి దేవుడు నీతిమంతులు ప్రార్థన వింటాడన్నారు? మరి మా ప్రార్థన వినడా? మనం కూడా నీతిమంతులు అవటానికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే అవకాశం, యోహాన్ రాసిన మొదటి పత్రిక 9:9 ఈ మాట అంటాడండి. అదేంటంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపాన్ని ప్రతి దుర్నీతిని తొలగించి మనల్ని పవిత్రులుగా నీతిమంతులుగా చేస్తాడు ఆయన. అంటే మనం ఒప్పుకొని విడిచిపెడితే చాలు, ఇన్నాళ్ళు చేసిన దాన్ని ఇక ఒప్పుకొని ఇక చేయనయ్యా, ఇక అలాంటి వాడి జోలికి వెళ్ళనయ్యా, నేను పరిశుద్ధునిగా ఉండడానికి ఇష్టపడుతున్నా, నేను నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా, గత కాలాన్ని బట్టి క్షమించండి అయ్యా, నేను ఇక నుండి ఇలా ఉంటానయ్యా, దయచేసి ప్రభువా నా ప్రార్థన ఆలకించండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే, మన ప్రతి పొరపాటును మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నమ్మదగిన వాడు ఆయన, నీతిమంతుడు. ఆయన మన ప్రతి ప్రార్థన ఆలకించి ఈ దుర్నీతిని తీసేస్తాడు, నీతిమంతులుగా దేవుడు మనల్ని మారుస్తాడండి, పరిశుద్ధులుగా మనల్ని మారుస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం నీతిమంతులుగా మోకరిస్తే ఆయన కన్నులు మన మీదే ఉంటాయి, ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఉంటాయి, ఖచ్చితంగా మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో చక్కని మాటలు మనం వింటున్నాం. కరోనా వైరస్ వెళ్ళిపోవాలంటే మనం మొరపెట్టాలి. మన మొర్ర దేవుడు వినాలంటే, మనం మొరపెట్టినప్పుడు మనకు దగ్గరగా రావాలంటే 3 విషయాలు విన్నాం. ఒకటి, నిజంగా ఉండి మనం మొర్ర పెట్టాలి. నిజంగా మనం మొర్ర పెట్టే జాబితాలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఒక టైం కేటాయించుకొని ప్రతిరోజు ఈ టైం నుండి ఈ టైం వరకు నీతో గడుపుతానయ్యని టైం కేటాయించుకొని ఇక ప్రతిరోజు కనీసం ఇప్పటి వరకు చేసినా చేయకపోయినా రేపు నుండి అయినా పని చేయడానికి మీరు తీర్మానం చేసుకుంటే నిజంగా మొరపెట్టే జాబితాలోకి వచ్చేస్తారు. అది ఈ లాక్డౌన్ విషయంలోనే కాదు, లేకపోతే కరోనా విషయంలోనే కాదు, ఆ తర్వాత కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన చేసినా ఎంతో బాగుంటుంది. రెండవది, దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు, ఎవరికి దగ్గరగా వస్తాడు మనం తెలుసుకున్నాం. రెండో పాయింట్, ఎవరైతే దీనులుగా ఉండి మొర్ర పెడతారో వారి మొర్ర ఆలకిస్తాడు. దీనుల చెంతకు వస్తాడు, యెషయా గ్రంథం 57లో మనం తెలుసుకున్నాం. దీనుల చెంతకు వచ్చి వారి మొర్రలు ఆలకించాలి అంటే దీనులుగా మనం మారిపోవాలి. దీనులుగా మారిపోతే ఖచ్చితంగా దేవుడు తన కృపనిస్తాడు. దీనులుగా మారిపోవడం ఎలా కుదిరిద్ది? నేను చేతగాంతనం అయిపోతుందేమో, ఈ జనాలు అందులోకి విజయవాడలో కొంచెం స్పీడు, ఈ స్పీడ్లో నేను స్పీడ్గా ఉంటేనే సరిపోతుంది, వాళ్ళు స్పీడ్గా ఉన్నప్పుడు నేను స్లోగా దీనంగా ఉన్నానంటే తాడేగులు కడతారు, ఇక నన్ను ఎదవలాగా చూస్తారు. నోనో, వాళ్ళ స్పీడ్కి తగినట్టుగా నేను స్పీడ్గా ఉంటే అప్పుడు బాగుంటుంది. లాక్డౌన్లో ఇంట్లో బాగానే ఉండొచ్చు, కానీ ఇక అలా కుదరదు ప్రత్యం. నోనో, మనల్ని ఎదవలు అనుకోనివ్వండి, మనల్ని ఇంకేమైనా అనుకోనివ్వండి. ఈ జనాలు అనుకునే జనాలే రేపొద్దున మళ్ళీ పొగుడుతారు. నిన్ను చూసి మేమేదో అనుకున్నాం, నేను చాలా చులకనగా అనుకున్నా, కానీ నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నీ దేవుడు గ్రేట్ అని వాళ్ళ నోటితోనే నిన్ను పొగిడేటట్టు చేస్తాడు. మనం మెచ్చుకోవాల్సింది, మనం నచ్చాల్సింది దేవునికి. ఆ దేవునికి నచ్చే అంత దీనత్వం మనకుంటే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేస్తాడండి. ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు, మన ప్రార్థన వింటాడు, మన మొరలు వింటాడు, ఖచ్చితంగా మన మొరలకు జవాబిస్తాడండి. మూడవది, దేవుడు మన మొరలు విని మన దగ్గరికి రావాలంటే, మన దగ్గరికి రావాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. భక్తిహీనుడు, భక్తి లేని వాళ్ళకి దూరంగా ఉంటాడు ఆయన. మనం విన్నాం కదా 3 పాయింట్, భక్తిహీనులకు దూరంగా ఉంటాడు. అయితే ఎవరికి దగ్గరగా ఉంటాడు? నీతిమంతులకు దగ్గరగా ఉంటాడు. వాళ్ళ వైపే కన్నులు పెట్టి చూస్తాడు, వాళ్ళనే చూస్తాడు, వాళ్ళ మొరలకు చెవులు పెట్టి ఆలకిస్తాడు, వారి ప్రార్థనలకు జవాబిచ్చి వారి ఉన్న కష్టాలన్నిటి నుండి విడిపిస్తాడు. ఈ 3 రకాలుగా మనం ఎందుకు మారకూడదు? అలా మారటానికి తీర్మానం చేసుకొని మనం మొర్ర పెడదాం. ఖచ్చితంగా కరోనా వైరస్ తీసేస్తాడు దేవుడు, ఖచ్చితంగా మన దేశానికి ప్రపంచానికి విడుదల వస్తుంది. ఇదివరకటి మంచి రోజులు మళ్ళీ మనం చూడొచ్చు. ఫిబ్రవరిలో లేకపోతే 15వ తారీఖు వరకు ఎలాంటి మంచి రోజులు మనం ఎంజాయ్ చేసామో, అలాంటి మంచి రోజులు మనం మరలా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించి, దేవుల్లో ఆనందించి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరము మనం ఆనందించి ఆ మంచి రోజులు
మరలా రావాలి అంటే మన షోల్డర్స్ మన భుజాల మీదే దేవుడు పెట్టాడు ఈ బాధ్యత. కనుక మనం చేయాల్సిన పని మనం చేద్దాం. దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో ప్రభు దీవించును గాక. ఓ తీర్మానం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.